మీ పిల్లలకు చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులం జ్ఞానాన్ని నేర్పిస్తుంది ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతా ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు ఆ సార్తో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ప్రీవియస్ మనం గోల్డ్ మీద చాలా వీడియోస్ చేసాం ప్రైస్ అలా సెవెంటీ ప్లస్ లో ఉంది అనేసి ఇప్పుడు కూడా అంతే ఉంది ఏం తగ్గలేదు బట్ ఇది రికార్డ్ స్థాయిలో ఎదగడానికి కారణం చైనాదే అగ్రస్థానం అని చెప్పేసి మనకు లేటెస్ట్ గా న్యూస్ ఏమంటారు సార్ దాన్ని చైనాలో ఉన్న ఇష్యూస్ ఆ కన్సంప్షన్ అట్ ద సేమ్ టైం అక్యుమిలేషన్ బాగా జరిగింది చైనాలో అలాగే వేరే వేరియస్ దేశాలలో కూడా జరిగింది ఓన్లీ చైనాలోనే కాదు ఎవ్రీ ఇయర్ అవుతూ ఉంటుంది బట్ కరెంట్ ఏదైతే రైజ్ ఉందో చైనా వలన ఇంపాక్ట్ ఎక్కువ వచ్చిందనేది మనం అనుకోవచ్చు బట్ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఏదైతే గోల్డ్ ప్రైస్ పెరిగిందో దాదాపుగా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎంసీఎక్స్ రేట్లో మనం చూసాం ఫిజికల్ గోల్డ్ అయితే ఇంకా హయ్యర్ లెవెల్స్ కూడా వెళ్ళడం చూసాం పీక్ వెళ్ళింది లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనం అనుకున్నాం ఇట్స్ టూ హై మేబీ ఇంకో త్రీ ఫోర్ థౌజండ్ ఇమీడియట్గా వెళ్ళే అవకాశం ఉన్నా షార్ట్ టర్మ్లో మీడియం టర్మ్లో ఉన్నా కానీ మనకు కరెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నాట్ వెంచర్ ఇన్ టు బయింగ్ గోల్డ్ అట్ దిస్ జంక్చర్ లాస్ట్ టూ డేస్లో మీరు గమనిస్తే గోల్డ్ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ పర్ తులా ఎంసీఎక్స్ అయినా సరే ఫిజికల్ అయినా సరే మనం కరెక్షన్ చూసాం సో ఈ కరెక్షన్ని మనం ఇప్పుడు అక్యుములేషన్కి వాడుకోవడం చేసుకోవాలి ఎవరైతే సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్లో ఉన్నారో వాళ్ళకి ఇంకా లాంగ్ టర్మ్ కింద ఆలోచన చేసుకోవాల్సిందే బికాస్ ఆఫ్ యునో హ్యూజ్ బయింగ్ చైనా అనుకోండి ఏ దేశాలు అనుకోండి అండ్ ఈవెన్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఎవరైతే బై చేశారో ఇన్స్టిట్యూషన్స్ అనుకుందాం ఈ ప్రైస్ షార్ట్ టర్మ్లో ఒక పీక్ అయినట్టుగా మనం చూడాలి మళ్ళీ ఫర్దర్ బయింగ్ వచ్చే అవకాశం ఉన్నా కొంతవరకు కొంత బ్రేక్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ ముహూర్తాలు కంప్లీట్ అవుతున్నాయి నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ కూడా మూర్తాలు లేవు సో పెళ్ళిళ్ళు కూడా కన్జంప్షన్ కూడా తగ్గే అవకాశం ఉంది దీనికి తోడు కొన్ని డెవలప్మెంట్స్ యూఎస్లో ఏదైతే అవుతుందో దానివల్ల కూడా కొంచెం కూల్ అయ్యే అవకాశం కనపడుతుంది సో మనం చేయాల్సింది ఏంటంటే గోల్డ్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే కొంత వెయిట్ చేసి లేదా కరెంట్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ రూపీస్ కరెక్షన్ వచ్చింది గోల్డ్లో ఆల్మోస్ట్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ నుంచి సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ మూవ్మెంట్ ఇచ్చింది రైట్ ఇప్పుడు మనకు ఒక సెవెన్ టు ఎయిట్ థౌసండ్ రూపీస్ కరెక్షన్ వచ్చింది అనుకోండి ఇట్ విల్ బీన్ ఎక్సలెంట్ బాయ్ బట్ ఎక్స్పెక్టింగ్ ఫిఫ్టీ పర్సెంట్ కరెక్షన్ ఐ డోంట్ నో ఐ కాంట్ గివ్ యు ద పర్ఫెక్ట్ లెవెల్స్ బట్ ఆల్రెడీ త్రీ థౌజండ్ కరెక్షన్ అయింది కాబట్టి మేబీ సెవెంటీ థౌజండ్ టు సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ వరకు మనం అక్యుములేట్ చేసుకోవడానికి తప్పేం లేదు బట్ ఐ డోంట్ సీ గోల్డ్ అగైన్ గోయింగ్ టు సిక్స్టీ టూ ఆర్ సిక్స్టీ థౌజండ్ లెవెల్స్ అనే ఇమ్మీడియట్గా వెళ్ళే అవకాశం లేదు బాటమ్ లెవెల్స్లో వస్తే ఏమవుతుందంటే ఎవరైతే మిస్ అవుట్ అయ్యారో వాళ్ళు బై చేయడానికి ప్రిపేర్ అవుతారు సెల్ఫ్ కన్జంప్షన్ ఉందో వాళ్ళు ఆటోమేటిక్గా ఈవెన్ అట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సిక్స్ ఆల్సో పీపుల్ వర్ బయింగ్ ఐ సాయిన్ ద గోల్డ్ షాప్స్ అండ్ ఆల్ యూనో దెర్ వాజ్ అ రిక్వైర్మెంట్ సో పీపుల్ స్టార్టెడ్ బయింగ్ బట్ నౌ దట్ కరెక్షన్ ఇస్ కమింగ్ ఇన్ సిల్వర్ అండ్ గోల్డ్ సిల్వర్ హ్యూజ్ వాలెటైల్ ఉంటుందని మనం అనుకున్నాం మీరు చూడండి దాదాపుగా ఎంసీఎక్స్లో సెవెన్ ఎయిటీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఆల్ టైమ్ హైట్ వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోన్ అంటే దాదాపుగా టెన్ పర్సెంట్ నియర్లీ టెన్ పర్సెంట్ కరెక్షన్ లాస్ట్ టూ డేస్లో మనం చూసాం సో ఎప్పుడైతే ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకు హ్యూజ్ మూమెంట్ ఇచ్చిందో గోల్డ్ జనరల్గా ఇయర్లీ రిటర్నే నైన్ పర్సెంట్ ఇచ్చింది లాస్ట్ ఫార్టీ ఇయర్స్ హిస్టరీ మనం తీస్తే అలాంటిది టూ మంత్స్లో మనకు ట్వంటీ పర్సెంట్ ఇచ్చిందంటే ఇట్స్ అన్ అలార్మింగ్ మూవ్ సో ఇట్స్ నాట్ సజెస్టబుల్ యూనో ఆఫ్టర్ ట్వంటీ పర్సెంట్ కరెక్షన్ రైజ్ ఇంకా చైనా బై చేస్తుంది ఇండియా బై చేస్తుంది ఇన్స్టిట్యూషన్స్ బై చేస్తుంది అని చెప్పే వ్యూతోని మనం సెవెంటీ ఫైవ్ సెవెంటీ సెవెన్ థౌసండ్లో గోల్డ్ కొనడం అనేది ఇట్స్ డెఫినెట్లీ రిస్కీ ప్రపోజిషన్ now, whenever this correction is started now, once it settles down, it's good time to buy for short to medium term. somebody, you know, who can't wait can start buying now yes. because uh, almost, i think, gold uh, uh, m6 level or erosion, you know, 71,500, yes. so $71, 70,000, 68,000 levels, those who can't wait, you know, they can start buying. or wait for some more uh, time. it will settle down. టెక్నికల్గా అయినా సరే డిమాండ్ పరంగా అయినా సరే ఒక్కసారి డిమాండ్ వచ్చినప్పుడు హ్యూజ్ మూమెంట్ ఇస్తుందండి తర్వాత కొంత కూల్ అవుతుంది కొంత ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది ఎందుకంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఉంటారు మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు వాళ్ళంతా చాలా మూమెంట్ వచ్చింది మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నాం వై నాట్ వీ బుక్ పార్ట్లీ అని చెప్పేసి కొంత ప్రాఫిట్ బుకింగ్ అవుతూ ఉంటుంది బట్ హ్యూజ్ మూవ్ ఫాస్ట్ అయిందనుకోండి కరెక్షన్ కూడా కొంచెం ఫాస్ట్ ఉంటుంది అందుకే మీరు టూ డేస్లోనే దాదాపుగా గోల్డ్ వచ్చేసి మోర్ దెన్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ కరెక్షన్ చూసాం మనం సెవెంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఆల్మోస్ట్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కరెక్షన్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఫాల్ చూసాం మేబీ అనదర్ ఫైవ్ పర్సెంట్ కుడ్ బి గుడ్ లెవెల్ టు బై ఈవెన్ నేను చార్ట్ పరంగా చూసా కానీ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ థౌసండ్ ఫర్ గోల్డ్ సీమ్స్ టు బై షార్ట్ టర్మ్ గుడ్ సపోర్ట్ టెక్నికల్లీ సీ దీస్ థింగ్స్ ఆర్ నథింగ్ టు రిలేటెడ్ విత్ వాట్ యూ కాల్ దట్ డెవలప్మెంట్స్ టేకింగ్ ప్లేస్ టెక్నికల్గా నేను చార్ట్స్ చూస్తే సిక్స్టీ ఎయిట్ నుంచి సెవెంటీ థౌజండ్ సీమ్స్ టు బీ అ గుడ్ లెవెల్ టు బై సిమిలర్లీ మనం సిల్వర్ లెవెల్కి వచ్చామనుకోండి సిల్వర్ ఏమో సారీ సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ లెవెల్స్ ఫర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈజ్ సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ థౌసండ్ రూపీస్ ఈజ్ అ గుడ్ లెవెల్ టు బై ఇన్ ద కేస్ ఆఫ్ సిల్వర్ రైట్ నా ఎయిటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మేబీ ఇట్ విల్ కరెక్ట్ ఆన్ త్రీ టు ఫోర్ థౌసండ్ రూపీస్ పీపుల్ కెన్ స్టార్ట్ యునో అక్యుమ్యులేటింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ and even institutions and china whoever are waiting they'll also again continue to yes. because the developments what are taking place in different parts of the world again there's a uh, israel thing going on war right yes on a war time low covid time low troubles time low first to the gold yes so we, we should not say that you know the rally of gold is over the rally of silver is over yes if china కన్జ్యూమ్ చేస్తుంది చైనా బయింగ్ చేస్తుంది అన్న రీజన్తోని పెరుగుతుంది అని చూసాం ఇప్పుడు ఇజ్రాయెల్ వార్తోని కూడా వస్తుంది అనేది ఛాన్స్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు యుఎస్లో కూడా కొంత నెగటివ్ న్యూసెస్ లాస్ట్ టెన్ డేస్లో చూసాం కాబట్టి అది కూడా కరెక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం కాబట్టి డెఫినెట్గా గోల్డన్ గోల్డ్ అండ్ మళ్ళీ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది డోంట్ థింక్ దట్ దిస్ వ్యాలీస్ కంప్లీట్ సార్ ఇన్వెస్ట్ చేయొచ్చు మరి షార్ట్ టు మీడియం టర్మ్ చాలా అగ్రెసివ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు దే కెన్ స్టార్ట్ దే కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్ దే రైట్ బట్ సమ్డి ఫ్రమ్ అ లాంగ్ టర్మ్ పర్పెక్టివ్ మీడియం టర్మ్ పర్పెక్టివ్ అంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ పర్స్పెక్టివ్ దే కెన్ వెయిట్ best level for gold will be somewhere around 65 to 68 zone yes right for silver it will be 75 to 78 zone that can be the ideal level

ఎందుకంటే అంతటా ఒక భయాందోళన సిట్యువేషన్ ఏర్పడే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు సేఫ్ ఏమని అంటాం కదా గోల్డ్ సిల్వర్ సో అందరూ గోల్డ్ సిల్వర్కి ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంటుంది దీనికి తోడు ఆల్రెడీ డిమాండ్ ఉందనే ఉండింది చైనా ఇష్యూస్ వలన లేదంటే వీరియస్ కంట్రీస్ ఇష్యూస్ వలన ఎకానమీ ఇష్యూస్ వలన ఆల్రెడీ గోల్డ్ సిల్వర్లో హెవీ బయింగ్ కూడా వస్తుంది ఇప్పుడు ఆపరేటర్స్ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది దేర్ విల్ ఆట్ ఆఫ్ కార్టల్స్ట్ ఆఫ్ యూనో ఇన్వెస్టర్స్ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ టు యూనో స్టార్ట్ బయింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ దేల్ ఆల్సో యూనో గెట్ ఇన్ టు గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ దట్ విల్